గజ్వేల్ మున్సిపాలిటీని ప్లాస్టిక్ రహితంగా మార్చడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి. స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్లాస్టిక్ వినియోగించే వారికి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దుకాణదారులు సహకరించి స్వచ్ఛ గజ్వేల్ కు కృషి చేయాలని ఆయన సూచించారు. ప్లాస్టిక్తో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, కాబట్టి ప్లాస్టిక్ ను నిషేధించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. మున్సిపల్ కార్యాలయం నుండి ఒక 5 టీమ్స్ని కూడా ఫామ్ చేసేసి ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ పట్టణం లోపల ఇన్స్పెక్షన్ చేస్తూ ఎక్కడెక్కడైతే ప్లాస్టిక్ దొరుకుతూ ఉందో వాటన్నింటిని సీజ్ చేస్తూ వాటన్నింటినీ కూడా షోరూంలో పెట్టడం జరుగుతూ ఉంది. చేసేసి కప్పులు మీరు చూడడానికి కడుగుతారు కడగలేరు అని చెప్పేసి అనేటప్పు లోపల ఆ భావనతో అంటున్నారేమో, కానీ ఈ కప్పులో వాడిన తాగినటువంటి టీతో కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం కాంచి గ్లాస్ ఏదైతే ఉందో దాంట్లో తాగడమే ఉత్తమం, ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి దయచేసి హోటల్ వాళ్ళ పైన కూడా ఇలాంటి ఒత్తిడి తీసుకురావద్దు. అనవసరంగా ఆ నెలలో తీసుకున్నటువంటి అమౌంట్ అంతా కూడా దాంట్లో పోతుంది. కాబట్టి మీకు ముందే విజ్ఞప్తి మరియు హెచ్చరిక, ఆ పార్సెల్ని ఖచ్చితంగా మానేసుకోవాల్సింది.